వాసుదేవ్ గారు తెలంగాణ ఇంకా తెలుగుదేశం ఎక్కడ చచ్చిన పామ అది అయిపోయింది. తెలుగుదేశం ఉన్నదంతా కూడా బీజేపీలో వచ్చేసి కలిసిపోయినారు అయిపోయింది. చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గరకు వచ్చే ప్రసక్తి లేదు, అయ్యే పని కాదు. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం. తెలుగుదేశం కూడా దాదాపు అందరూ కూడా తలోదారి అన్నట్టు వచ్చిన వాళ్ళు బీజేపీలో, మిగిలిన వారు వైసీపీలో ఇంకెక్కడ కూడా పోతారు. ఒకటి మాత్రం ఖాయం, ఇవాళ టీఆర్ఎస్కు దీటైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ అనేది నిరూపితమవుతుంది. కాంగ్రెస్ అస్త సన్యాసం చేశారు, కాడెత్తి పడేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని గెలిపించారు మొన్న కూడా అసెంబ్లీలో. 19 మంది ఎమ్మెల్యేని గెలిపిస్తే 12 మంది, డజన్ మంది హోల్సేల్గా రంగులు మార్చే ఉసిరి వెళ్ళి ఉంటుంది కదా, అది కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నది. నాకంటే మించిపోయినారు ఈ నాయకులు అని చెప్పి పూటకొక మాట మార్చేసి, పూటకొక రంగు మార్చేసి ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో మంత్రులవుతున్నారంటే ఎక్కడ విలువలండి? మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు, అదే పదవుల కోసం మేము ఆరాటపడే వాళ్ళు ఉన్నట్టే. అదే 30 సంవత్సరాలుగా ఈ పార్టీని పట్టుకొని పక్కలడే వాళ్ళం కాదు. వాళ్ళు పదవులు కాదు ముఖ్యం, ఇవాళ మేము నమ్మిన సిద్ధాంతం విలువలు ముఖ్యం. ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి చరిత్ర బీజేపీ వాజ్పేయి ప్రభుత్వానికి. కానీ ఇవాళ సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేస్తూ ఉన్నారు. మొన్న ఎంత దిగజారుడు రాజకీయం అండి, మొన్న తుక్కుగూడలో బడన్పేటలో 5 మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ గెలిస్తే ఎక్స్అఫిషియో మెంబర్స్ను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అక్కడ పెట్టేసి అక్కడ కాపాడుకోవడానికి, తీరా కౌన్సిలర్ కాంగ్రెస్ కలవగానే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తుక్కుగూడల ఆ ఎక్స్అఫిషియో. ఇంత దిగజారుడు రాజకీయం అవసరమండి? ఒక్క సీటు కోసం, ఒక మున్సిపల్ చైర్మన్ కోసం ప్రధానమంత్రి పదవి మేము త్యాగం చేశామండి మేము. కాబట్టి మేము ఇవాళ చాలా స్పష్టంగా వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ మైండ్. మేము మా యొక్క సిద్ధాంతం రాజీ పడే ప్రసక్తి మడమ దిప్పేది లేదు, రాజీ పడేది లేదు. పోరు సైలెంట్ మోగింది. ఈ కుటుంబ పాలనను, ఈ రాచరిక వ్యవస్థను, ఈ గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, మధ్యలో సెమీఫైనల్స్, హైదరాబాద్ ఎలక్షన్ ఉంది. సెమీఫైనల్స్లో రాణిస్తాం, ఫైనల్ చేరుకుంటాం. ఖచ్చితంగా గోల్కొండ కిల్ల మీద కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయం. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణ ప్రభుత్వం రావడం కూడా అంతే ఖాయమని చెప్పి నేను గర్వంగా చెప్తాను.